నేను శాంక్షన్ చేసే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉదా సంఘ అధ్యక్షుడు మన రాజుకు, సీనియర్ నాయకులు అశోక్కు, రాజేష్కు, తమ్ముడు రాముకు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వారి భార్యకు, అదేవిధంగా నా వెంట వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దలు, మాజీ చైర్మన్ దేశాయనకు, అశోక్ అన్నకు, భోవెంకన్నకు, నరేందర్ సంస్థలో ఇంకా చాలామంది నాయకులు కూడా వచ్చారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు ఇటు వచ్చినప్పుడు ఈ అమ్మ అందరూ కూడా సంఘభవనం పురాతులది రేకులు వేసుకొని ఉంటున్నామని చెప్పాను, తప్పకుండా చేయిస్తానని చెప్పిన. ఒక అర్రకు 5 లక్షలు అయితే ఇస్తామంటే 5 లక్షలు శాంక్షన్ చేస్తే ట్యాక్స్లు అనేది కట్ అయ్యేసరికి 4,60,000 వచ్చినాయి. మరి వాస్తవానికి జగిత్యాలను చాలా చోట్ల నేను చూసాను, అసలు మహిళా సంఘం బంగ్లా లేవు. మీ అందరికీ శుభాకాంక్షలు. అప్పట్లో మరి దేశాన వీళ్ళందరి సమయంలో స్థలం వచ్చింది, మీరు చిన్న కట్టుకున్నారు, దాన్ని మంచిగా చేయిస్తాం. మరి ఇక్కడికి వచ్చినాక మరి సభ్యులం ఎక్కువైనాం, ఈ సాలరీ కింద మీద కూడా కావాలంటున్నారు. నేను ఇప్పటికే ముద్రా సంఘ భవనం కోసం అన్ని కాగితాల మీద మొత్తం అయిపోయింది, డబ్బులు శాంక్షన్ అయ్యే పనే ఉన్నది, అది దగ్గర మక్కడ పెట్టాం. ఇక్కడ కూడా చేయాలంటున్నారు, తప్పకుండా పై అంతస్తు కింద అంతస్తు కూడా వేయిస్తామని చెప్పి కూడా మేము అందరికి మాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు చిన్న కనబడితే నేను 5 లక్షలు అని రాసింది, కరీంనగర్ కలెక్టర్ 4,60,000 డిఎంఎఫ్టీ నిధులు అంటారు. అప్పుడు ఎంపీ మేడం మేమిద్దరం కలిసి, కవిత గారు మనందరూ తెలుసు, ఏదో ఒక చోటతో తోడిపోయింది దురదృష్టం, వారు మేము కలిసి ఇవన్నీ చేసినాం. ఇక మీ అందరు తెలుసు, మా పేద నాయకులు కవితక అందరు ఎన్ని మాట్లాడినా గెలిపోవటం ఉంటే రాజకీయాలలో చాలా కుట్ర అనేది అయింది, కానీ ఇవాళ బీడీ కార్మికులకు అక్క చెల్లెళ్ళకి పెంచిన అంటే మాత్రం కవితకే. దేశం మొత్తంలో ఎక్కడ కూడా 1 రూపాయి పెంచిన ఎప్పుడు ఈ పూగుర్తలు అనుకోరు, చేయి గుర్తలు అంటారు. ఇంకే పార్టీలో ఉండాలి, కర్ణాటక కానీ 16 రాష్ట్రాలు చేస్తారు బీడీలు, ఎక్కడ వేరు. ఇవాళ బీడీ కార్మికులకు ఆసరవుతుంది అంటే ఒక్క తెలంగాణనే, ఆ తెలంగాణలో మన జగిత్యాలన 27,000 మందికి జగిత్యాలు చేసుకోవచ్చు, 27,000 మంది ఒక్కలుగా జరగదు. ఈ వాడగట్టు కూడా నాకు తెలిసి 250 నుంచి 300 మందికి బీడీ పెన్షన్లు వస్తున్నాయి. అంతకుముందు అయితే 1 రూపాయి రాలేదు, కొద్దిమంది తప్పేను కావచ్చు అది వేరే విషయం, కానీ అంతకుముందు తెలంగాణ ఇట్లా ఈ రకంగా మహిళల పట్ల మా కవిత గారు ప్రత్యేక శ్రద్ధ వచ్చారు. గెలిపోవటం ఉంటే పోయినసారి నేను ఓడిపోలేదా, ఈసారి తప్పకుండా మరి సహకారం తీసుకొని మంత్రివారు వచ్చిన మనకు ఈశ్వరన్న ఈశ్వరుని సహకారంతో తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి చేస్తాం, నిధులు కూడా తీసుకెళ్తాం. పెద్దలందరూ కూడా అందరం కలిసి అట్లనే గ్రామం అందరూ ఉన్నారు, తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పి అందరికీ మాట ఇస్తూ. మరి చాలా లేట్ అయింది, కారణం ఏంటంటే ఇక్కడ నా సంతుడు అంతగా మీ అందరూ కలిసేవారు, మరి పక్కనే ఇంకొకటి ఒక పెద్ద మనిషి కాలం చేసింది అడుగు సహాయం చేసేవారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాటలు అంటున్నాయి, అంటే ఏంది ఇంకా పంచుట్కాలున్నాయి. మళ్ళీ సారు జగన్మోహన్ రెడ్డి తెలిసి మొన్నటి ఆయా తను సారు పోయించి ఇంకా పంచుట్కాలు అంటున్నాయి. అంటే ఇంత పంచుట్కాలు అడగా కూడా కేసీఆర్ సారు నడుపుతుడు, మన ఇంట్లో అన్నదమ్ములు వస్తేనే ఇల్లు కుప్పైతుంది. అటువంటిది రాష్ట్రం మంచుడు, ఇన్ని రకాల నౌకర్లు, ఇన్ని నీళ్లు, ఇన్ని ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. అందరూ కూడా కొద్దిగా ఓపిక పడితే తప్పకుండా
చాలామందికి ఎన్నో ఉన్నాయి, ఇంట్లో విషయం ఉన్నది, ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి, వెహికల్ 2000 కావాలి, ఇవన్నీ కూడా ఒకటే తప్పకుండా అవుతాయి. అంత పడితే పోయిన 4.5 ఏళ్ళు అప్పుడైతే చాలా పోరాటం అయింది. అయినా కానీ మీ అందరు తెలుసు 24 గంటల కరెంట్ ఇచ్చినాము, ఈ పెన్షన్లు ఇచ్చినాము, అంతకుముందు ఎంత 200 ఇస్తారు. పచ్చి అబద్ధం ఆడిరు మన పూగుర్తోళ్ళు. ఆ 1000 రూపాయల పెన్షన్ 800 మోడీ ఇస్తుడు అని చెప్పారు. మరి ఇప్పుడు దేశంలో ఎక్కడ ఇస్తుంది ఇంత వ్యయం? వాళ్ళు ఇచ్చేది 200, అది కూడా మొత్తం మందికి కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళ సగం మందికి 200. మనం 800 కల్పించాం, ఇప్పుడు రేపటికెళ్ళి 2000 రూపాయలు అవుతుంది. మీ అబద్ధం 2000. మరి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉండాలమ్మా, సహకారంతో.